చిన్న టౌన్ నుండి ఇంతటి పెద్ద కళ వరకు రింకు సింగ్ కళ అనుకునేది నిజం చేసి చూపించాడు. అదేంటి 5 సిక్సర్లు కొడితే కళ ఎలా అవుతుంది, మరెవరు కొట్టలేదా అని మీరు అనుకోవచ్చు. యువరాజ్ సింగ్ 6 బంతులతో 6 సిక్సర్లు కొట్టాడుగా, అతని కన్నా గొప్పేమీ కాదు. అవును, యువరాజ్ సింగ్ ఒక గోట్ ప్లేయర్, అతనితో పోల్చడం లేదు. కళ అంటే మన దేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ ఏ ఆటకి లేదు. అందులోనూ ఐపీఎల్ ప్రపంచంలో ఒక పెద్ద లీగ్. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఐపీఎల్ని ఎంతో ఆసక్తిగా చూస్తారు. యువత ఐపీఎల్లో ఆడాలి అని కలలు కంటారు. అలాంటి ఐపీఎల్లో కేకేఆర్కు చివరి ఓవర్లో దాదాపు చివరి 5 బంతుల్లో 30 రన్స్ కావాలి. ఎవరైనా కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటారా? కానీ చివరి 5 బాల్స్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకి విజయాన్ని అందించాడు. ఎటువంటి బ్యాట్స్మెన్ కే అయినా ఇది ఒక కళ లాంటిదే కదా. అసలు రింకు సింగ్ ఎక్కడి నుండి వచ్చాడు? రింకు సింగ్ 12 అక్టోబర్ 1997లో ఉత్తరప్రదేశ్లో అలీఘర్ అనే ఒక చిన్న టౌన్లో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆఫీస్లో పనిచేసేవాడు. నెలకు 12,000 ఆదాయం మాత్రమే. 2 గదులు కలిగిన చిన్న ఇంట్లో రింకు సింగ్ తన తల్లిదండ్రులు ఇంకా అన్న చెల్లెళ్ళు ఉండేవారు. రింకుకు క్రికెట్ తన ఊపిరి లాంటిది. రింకు చదువు మీద ఆసక్తి కన్నా క్రికెట్ మీద ధ్యాస ఎక్కువ. క్రికెట్ 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 ఇదే తన జీవితం. ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఉన్నా వెళ్ళి ఆడేవాడు. క్రికెట్ని తన ఊపిరిగా నమ్మి పట్టుదలతో కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నమ్మలేని కళ. రింకు సింగ్ ఉత్తరప్రదేశ్ తరఫున U16 U19 U23 ఆడాడు. 2014 టీంఏలో 2016 రంజీలోకి ఎంపికయ్యాడు. 2017లో లింక్స్ 11 పంజాబ్ 10 లక్షలకు ఐపీఎల్ వేలంలో దక్కించుకుంది. కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వగానే తన తండ్రిని ఉద్యోగం మార్పించాడు. రింకు కోల్కతాకు అలా దొరికాడు. 2018లో ఒక క్యాంపెయిన్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో 31 బాల్స్ను 91 రన్స్ కొట్టి అందరినీ ఒక్కసారిగా ఆకర్షించాడు. 2019వ సంవత్సరంలో కోల్కతా ఏకంగా 80 లక్షలకు రింకు సింగ్ని కొనుగోలు చేసింది. అప్పటి నుండి పెద్దగా అవకాశం రాకపోయినా కేకేఆర్ రింకుని మాత్రం ఏమాత్రం వదులుకోలేదు. నమ్మకం నిలబెట్టి నోళ్లు మోయించాడు. ఈ సీజన్లో 2023లో తనని నమ్మిన కేకేఆర్ ఫ్రాంచైజ్ రుణం తీర్చుకున్నాడు రింకు సింగ్. ఆర్సీబీతో 46, జీటీతో విధ్వంసమైన ఎవ్వరూ నమ్మలేని ఇన్నింగ్స్తో కేకేఆర్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోల్కతాకు ఒక మ్యాచ్ విన్నర్లా మారాడు. కేకేఆర్కి ఏమైనా పిచ్చా? ఇందుకు ఎప్పుడు రింకు సింగ్ని కొంటుంది? వీడెవడ్రా బాబు అన్న వాళ్ళ నోళ్లు ఒక్క ఇన్నింగ్స్తో ముగించాడు. రింకు సింగ్ ఇలాగే తన ఆటతో బాగా రాణించి ఇంకా చాలా మంచి మంచి విజయాలు అందుకొని తన కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.